నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి, గార్డెనింగ్ ఛానల్. మనకు కుకింగ్ ఛానల్ కూడా ఉంది, అది హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ అండి. ఈరోజు అయితే హార్వెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్ మాట్లాడుతూ మనము హార్వెస్ట్ చేసుకుందామండి. హార్వెస్టింగ్ చేస్తూ మనం గార్డెనింగ్ టిప్స్ మాట్లాడుకుందామండి. ఈరోజు అయితే కొంచెం పెద్ద హార్వెస్ట్ ఉంది. మీరే చివరి వరకు చూసి పెద్దదా చిన్నదా చెప్పండి. చాలా రోజుల తర్వాత నేను హ్యాపీగా హార్వెస్ట్ చేస్తున్నాను. మూడు నాలుగు బుట్టలు తీసుకొని వచ్చినాయండి, చూడండి. స్టార్ట్ చేసుకుందాం మనం. మల్బరీస్ కట్ చేసుకుందామండి. చాలా అసలు ఎన్ని వచ్చినాయంటే, మేము ఒక చిన్న బౌల్ తోటి బౌల్ నిండా మొన్న కట్ చేసుకున్నామండి. ఈ బౌల్ నిండా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని వస్తాయో చూద్దాం. అసలు గుత్తులు గుత్తులుగా కాసిందండి ఈసారి. ఇట్నుండి వచ్చి చూపించండి. ఇవి బ్లాక్ అయినాయి, చాలా టేస్టీగా ఉంటున్నాయండి. కానీ పూర్తి బ్లాక్ అయ్యే వరకు ఉంచితే రాలిపోతున్నాయి కింద, అందుకే ఇట్లా కొంచెం కలర్ రాగానే హార్వెస్ట్ చేసి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా 1 డేలో పండుతున్నాయండి. కలర్ చేంజ్ అవుతున్నాయి. ఒకరోజు పడుతుందండి కలర్ చేంజ్ కావడానికి. ఈసారి అయితే చాలా చక్కగా వచ్చింది. మన వేస్ట్ డీకంపోజర్ వేయగానే చాలా చిగుళ్ళు వచ్చాయండి, చాలా కొత్త చిగుళ్ళు వచ్చి ఇలా ఫ్రూటింగ్ అయితే ఇలా పుష్కలమైన ఫ్రూట్ అండి. అసలు మన పెద్దలు అంటారు చూడండి, గజ్జి కాసినట్టు కాసిందని, అలా కాసింది. పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ మొక్క పెట్టిన నుండి ఇదే మొదటిసారి ఇంత కాత రావడము. ఇది కొంచెం ఫ్రూట్ సైజ్ చిన్నగా ఉంటుంది, కానీ కాయలు ఎక్కువ వచ్చినాయండి. సైజ్ చిన్నగా ఉన్నా కూడా కాత ఎక్కువ ఉంది. నేను ఒక కొమ్మ నాటాను, కొమ్మ అంటుగట్టి పెట్టాను, అదే మొక్క అండి ఇది. ఇది ఇలా కలర్ బ్లాక్ అయినాయి, చాలా బాగుంటాయండి. కాకపోతే ఇక మనకు రాలిపోతున్నాయని చెప్పి కొంచెం రెడ్ కాగానే తెంపేస్తున్నాను. అయినా కూడా మనం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టామనుకోండి, చక్కగా పండుతున్నాయి. చూడండి ఇన్ని ఫ్రూట్స్ వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయండి. కానీ మనం మిద్దె తోటకు వచ్చినప్పుడు అలా తినడానికి ఉంచేసాను. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం మనం. వంకాయలు బాగా వస్తున్నాయి, కానీ ఈ వంకాయలను కూడా మంకీస్ ఉంచట్లేదండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి వంకాయలు. ఇదిగో ఇక్కడ చూడండి, మంకీ కొరికి తిని పడేసిందండి.
ఇవి ఆకుల కింద ఉంటాయండి, ఇలా కొమ్మలు ఇట్లా అంటూ మనం కట్ చేసుకోవాలి. మిర్చి కట్ చేసుకుందాం, ఎలా ఉన్నాయి చూసిందా, ఇది గుత్తులు గుత్తులే అండి. ఇదిగో చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే విపరీతంగా అండి. ఇప్పుడు చూపిస్తాను నేను ఒక్క చెట్టుకి ఎన్ని వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నాండి. క్యాబేజీ కట్ చేసుకుందామండి. ఇది కట్టర్తో అయితే రాదు, అందుకే నైఫ్ తీసుకున్నాను. ఎంత బాగుంది కదండి. ఇంకొక క్యాబేజీ కట్ చేస్తున్నాండి. ఇది మొదటి హార్వెస్ట్ అండి క్యాబేజీలు. ఇంకా సైజ్ పెరుగుతుంది కానీ ఈరోజు నాకు అవసరం ఉంది కాబట్టి కట్ చేసుకున్నాను. పుదీనా కట్ చేస్తుందండి. మనం ఇలా కట్ చేస్తే ఇంకా గుబురుగా తయారవుతుంది, అందుకే నేను కట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి ఇది. ఇలాంటి పుదీనా ఒక రెండు కుండీలలో ఉందంటే మనం ఇక మార్కెట్కి వెళ్ళాల్సిన పని లేకుండా చక్కగా చాలా వస్తుందండి. ఇది వేరే వెరైటీ, ఇది నార్మల్గా మన పుదీనా కాదు. నేను స్పెన్సర్ వెళ్తే అక్కడ నచ్చి తెచ్చిన అండి, నాటుకుంటుందా లేదా అనుకున్నాను. ఆకేమో పల్చగా లేతగా ఉంది, కాండం ఏమో రెడ్ కలర్లో ఉందండి. హైబ్రిడ్ అనుకుంటా బహుశా, చూడండి చాలా డార్క్ కలర్ ఉంది, ఆకు పల్చగా ఉంది, స్మెల్ ఎక్కువ ఉందండి, చాలా స్మెల్ ఉంది. మన మింట తులసికి వచ్చినంత స్మెల్ వస్తుందండి ఇది. తోటకూర చాలా ఉందండి, కట్ చేసుకుందాం మనం. చాలా వచ్చింది తోటకూర కూడా, చాలా హెల్దీగా చక్కగా ఫ్రెష్గా ఉంది.
ఇదైతే నేను సీడ్స్ వేసింది కాదండి, ఇది వస్తూనే ఉన్నది మనకు. చక్కగా సీడ్స్ వేయాల్సిన పని లేదు, ఇంకా నాకు ఎక్కువ అయిపోయి మొక్కలన్నీ తీసేసిన అండి. పాత మొక్కలు, ముదిరిపోయిన మొక్కలు అన్ని తీసేసినాను. తోట నిండా తోటకూరనే అండి, పెద్దాకుల కూర. ఇది చూడండి, నార్మల్ మన పుదీనా ఇది. నాకైతే వారానికి 2 సార్లు అయినా వస్తుందండి, అంటే కొన్ని మొక్కలు కట్ చేసుకొని మళ్ళీ కొన్ని మొక్కలు మనం తర్వాత కట్ చేస్తే అట్లా వారానికి 2 టైమ్స్ అయినా వస్తుంది. కాకపోతే లేటగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలండి, బాగుంటుంది. మనం ఇలా కట్ చేస్తూ ఉంటే గుబురుగా తయారవుతుందండి. ఇది మింటు తులసి, ఇందులో కూడా వచ్చింది తోటకూర. పాలకూర కట్ చేసుకుందామండి. ఇది 6th టైం అండి నేను వేసినండి కట్ చేయడం. పప్పులోకి వస్తుంది అంతే అండి, ఎందుకంటే సీడ్స్ స్టార్ట్ అయినాయి. విత్తనాలు మనం ముంచేసినాం అనుకోండి, ఆకెళ్ళదు. కలర్ సూపర్గా వచ్చింది కదా, గ్రీన్ గా. ఇక ఇక చూడు, ఇది కొంచెం నల్లపైన వస్తుంది, దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఇట్లా తెంపిన తర్వాత మనం స్ప్రే చేసుకుంటే ఏంటంటే వచ్చేటి కొత్తాయి మళ్ళీ నీట్గా చక్కగా వస్తాయి. ఇది అక్కడక్కడ ఇట్లా నల్లపోయిన ఉంది. ఇక్కడ ఒక్క మొక్క ఉందండి, కట్ చేద్దాం. ఇది ఒక్కొక్క మొక్క ఉంటే అట్లనే వస్తుంది. మనం ఒకటే కుండీలు ఎక్కువ వేసినాం అనుకోండి అది అంటే సన్నగా చిన్నగా వస్తాయి. అక్కడోటి ఇక్కడోటి ఉంటే ఇట్లా పెద్దగా ఆకులు వస్తాయి. చూసారా, ఇది మన ఈరోజు హార్వెస్ట్. ఇంకా తోటకూర ఉంది, కట్ చేస్తాను. పచ్చిమిర్చి ఉన్నాయి, అవన్నీ కట్ చేసుకుంటా అండి. చాలానే వస్తుంది. ఇంకా మీకు వీడియో లెంత్ అవుతుంది అంటే ఇంకడికి క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి.